బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయ్యో పాపం, ఏం కష్టం వచ్చిందో ఆ వృద్ధురాలకి. అనంతా చనిపోయిందనుకున్నారు. సమాచారం అందుకున్న 2 రాష్ట్రాల పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయాలని పోలీసులు భావించి గజ ఈతగాళ్లను, జాలర్లను గోదావరి నదిలోకి దించారు. నదిలో మృతదేహానికి దగ్గరకు వెళ్లిన గజ ఈతగాళ్లు, జాలర్లు ఆమె చేయి పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చేయి పట్టుకోగానే ఆ వృద్ధురాలు లేచి కూర్చోవడంతో 2 రాష్ట్రాల పోలీసులు బిత్తరపోవడం అంతైంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి శివారులోని గోదావరి నది సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానం చేసేందుకు భక్తులు కందకుర్తి ఘాట్కు వెళ్లారు. అయితే మహారాష్ట్ర వైపు ఓ వృద్ధ మహిళ నీటిలో తేలియాడుతూ ఉండడాన్ని గమనించిన భక్తులు 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో రెంజల్ ఎస్ఐ సాయన్ అక్కడికి చేరుకుని పరిశీలించగా మహిళ ఉన్న ప్రదేశం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుందని గుర్తించి ధర్మాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు ఆటో గజ ఈతగాళ్లతో గోదావరి వద్దకు చేరుకున్నారు. జాలర్లు కానిస్టేబుల్ సదరు మహిళ చేయి పట్టుకోగా ఆమె ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో వారందరూ అవాక్కయ్యారు. వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చి విచారించగా ధర్మాబాద్ తాలూకా యాతాళం గ్రామవాసిగా గుర్తించారు. కొడుకు కోడలతో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లుగా గ్రహించిన ధర్మాబాద్ పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధురాలిని అప్పగించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.